జాన్సన్ జబల్పూర్ మత్తయి 26:29 ఈ వచనం వివరించండి. మత్తయి సువార్త 26:29 నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసమును కొత్తదిగా తాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగను. తండ్రి రాజ్యం ఎప్పుడు వస్తుంది? నా తండ్రి రాజ్యంలో, తండ్రి రాజ్యం ఇది ఎవరా? యేసు రాజ్యం ఇది. యేసు రాజ్యం ఇది సంఘం. యేసు రాజ్యం ఇది సంఘం. తండ్రి రాజ్యం యేసు రాజ్యమే తండ్రి రాజ్యం. మరి ఆయన తీసుకున్నాడా? తీసుకున్నాడా? చనిపోయి తిరిగి లేచిన తర్వాత తీసుకున్నాడా లేదా? వాళ్ళ దగ్గరికి వచ్చాడా? అక్కడ కూర్చున్నప్పుడు ఓ గదిలోకి వచ్చి ఓ తలుపులేసుకున్నాడు వచ్చాడా? వచ్చాడు. కొత్తగా నూతన మహాశక్తిగా ఆయన వచ్చాడు. అదండి దాని అర్థం. నా తండ్రి రాజ్యం అంటే మృత్యుంజయుడే తిరిగి లేచాడు ఆయన. మళ్ళీ పరలోకం దగ్గర ద్రాక్షారసం ఎందుకు? మళ్ళీ మనకి ఇది తండ్రి రాజ్యం అని కానీ పరలోకంగానే అనుకోగలరు. పరలోకంలో మళ్ళీ నీ గ్రేప్ జ్యూస్ అవసరమా? నీది ఫిజికల్ బాడీయా? ఈ రక్త మాంసాలతో పరలోకానికి వెళ్ళగలవా నువ్వు? నీకెందుకు నాయన ఈ ద్రాక్షారసం వద్దు? జనులు తిట్టారు తాగుతారు, మనకు అవసరం లేదు. మీరు ఇక్కడ ద్రాక్షారసం ఎందుకు తీసుకుంటున్నారు? ఇక్కడ ద్రాక్షారసం ఎందుకు తీసుకుంటున్నారు? యేసు రాజ్యంలో ఆయన ఇందాక ఒక ప్రశ్నలో చెప్పాను, ఆయనలాగా మీరు బ్రతకాలని, ఆయనలాగా మీరు ప్రాణం పెట్టాలని. మరలా నేను కూర్చున్నాను మీతో అన్నాడు ఆయన. ఆయన లేచిన తర్వాత ఆయన వచ్చిన ఆ గదిలోకి వచ్చిన రోజు అది ఆదివారమేనండి, అది సండే. కనుక అది తండ్రి రాజ్యంలోని కూర్చోటం, వాళ్ళతో కూర్చోటం. నెక్స్ట్,